తెలంగాణలో విడుదలైన ఇంటర్ మొదటి రెండవ సంవత్సరంలో ఎంఈసీలో తపస్య స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో ఘన విజయం సాధించిందని సంస్థ చైర్మన్ ముప్పాల శ్రీధర్ తెలిపారు. లగటికపూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తపస్య చైర్మన్ ముప్పాల శ్రీధర్తో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. చైర్మన్ ఘన విజయం సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. తపస్య చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ ఎప్పటిలాగానే తెలంగాణలో ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరాలలో ఎంఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని అన్నారు. మంజునాథ్ రెడ్డి స్టేట్ ఫస్ట్ రెండవ ర్యాంకు, అమీషా సింగ్ ఘన విజయం సాధించారని, టాప్ 10లో 102 మంది విద్యార్థులు విజయం సాధించి తమ సంస్థను ఎప్పటిలాగానే 7 సంవత్సరాలుగా మొదటి సంతానంలో ఉంచినందుకు సంతోషంగా ఉందన్నారు. దీనికి కృషి చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, తపస్య అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ఎంఈసీలో చదవాలంటే తమ సంస్థ విద్యార్థులకు ఎంతో తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులతో విద్యార్థులకు ఆన్లైన్లో శిక్షణ అందిస్తున్నామని వారు స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు కోవిడ్పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. నిన్న విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో తపస్య విద్యా సంస్థలు 24 out of 500, మంజునాథ రెడ్డి సీనియర్ ఎంఈసీలో 986 out of 1000, అమీషా సింగ్ మరొకసారి స్టేట్ ఫస్ట్ అనేది సాధించడం జరిగింది. ఈసారి ఫలితాల్లో ముఖ్యత ఏంటంటే స్టేట్ ర్యాంకుల్లోనే 102 మంది విద్యార్థులు ఉండడం జరిగింది. అంటే టాప్ 10 ర్యాంక్స్ లో పుట్టి తపస్య నుంచి వివిధ బ్రాంచ్ల నుంచి 102 మంది విద్యార్థులు ఉండడం జరిగింది. రిజల్ట్స్ ర్యాంకుల పరంగా కాకుండా పాస్ పర్సంటేజ్ పరంగా చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో ఇక నుంచి 10th తర్వాత కామర్స్ చదవాలనుకునే ఏ విద్యార్థి లక్ష్యమైనా కామర్స్ చదవాలనుకున్నప్పుడు వాళ్ళ గమ్యస్థానం తపస్య. ఈ ర్యాంకులు సాధించడం ఇది మొదటిసారి కాదు. పోయిన సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. వరుసగా 7వ సారి సాధించడం జరిగింది. ఈ యొక్క ఘనత సాధించిన మా విద్యార్థిని, విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. 7 బ్రాంచ్లు ఉన్నాయండి. బెంగళూరులో 4 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో కూడా ఇంటర్మీడియట్ ఎంఈసీ సిఈసీతో పాటు గ్రాడ్యుయేషన్లో బీకామ్, బీబీఏ అండ్ గ్రాడ్యుయేషన్ తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్ స్టడీస్ కోసం సిఏ, సిఎంఏ, సివిల్స్ వీటన్నిటి కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ ఫస్ట్ రావడం వల్ల మరీ అంత సంతోషం ఏం లేదు, కాకపోతే కొంత సంతోషం ఉంది. ఈ సంతోషం నాది ఒక్కందే కాదు, తెలిసిన బ్రాంచ్ మొత్తం దాన్ని నేను చెప్తున్నాను. ఇందులో నాకు సహకరించిన నా మిత్రులకు, టీచర్స్కు, మా వార్డెన్ సార్స్కి, అలాగే మన చైర్మన్ శ్రీధర్ ముప్పాల సార్కి ఎంతో రుణపడి ఉంటానని చెప్తున్నాను.